సుప్రీంకోర్టులో జగన్కు బిగ్ రిలీఫ్ లింగమనేనికి చొక్కెదురు టీడీపీ నేత లింగమనేని శివరామప్రసాద్కు సుప్రీంకోర్టులో చొక్కెదురైంది అదే సమయంలో సీఎం వైఎస్ జగన్కు బిగ్ రిలీఫ్ లభించినట్లయింది విశాఖ రుషికొండ నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది రుషికొండ నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని లింగమనేని శివరామప్రసాద్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను డిస్మిస్ చేసింది ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు అక్కడకు సీఎం వెళ్లవద్దా క్యాంపు కార్యాలయాలు నిర్మించుకోవద్దా అంటూ వ్యాఖ్యానించారు సుప్రీంకోర్టు రాజకీయాలకు వేదిక కాదంటూ చురకలు అంటించారు ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలనకు సిద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో రుచికొండపైన నిర్మాణాల విషయంలో రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అక్కడ కొండను ఆక్రమించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి అయితే ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ఆక్రమించడం ఏమిటని వైసీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు ఇదే సమయంలో రుషికొండ నిర్మాణాల విషయంలో ఎన్జిటి హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఈ కేసులు పరిష్కారం అయ్యే వరకు రుచికొండపై ఏ విధమైన నిర్మాణాలు ప్రారంభ కార్యక్రమాలు జరగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన లింగనేని శివరామప్రసాద్ విజ్ఞప్తిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది విచారణ సమయంలో చీఫ్ జస్టిస్ బెంచి కీలక వ్యాఖ్యలు చేసింది ఇది రాజకీయ ఫిర్యాదుగా పేర్కొంది ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లవద్దా అని ప్రశ్నించింది ఏమైనా ఉంటే హైకోర్టుకి వెళ్లాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఇదే సమయంలో ఇది రాజకీయ ఫిర్యాదుగా సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు అంతిమంగా రుచికొండపై నిర్మాణాలు చేయొద్దన్న పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది అటు డిసెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారు మంత్రులు తమ కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నమయ్యారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి తిరస్కరించింది ఇక సుప్రీం నిర్ణయంతో ఈ వ్యవహారంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి